హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మాఘమాసంలో ప్రతిరోజు ఏ నూనెతో దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మాఘమాసంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలా లేకపోతే ఆవు నెయ్యితో దీపం వెలిగించాలా లేకపోతే కొబ్బరి నూనెతో వెలిగించాలా అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో అయితే ఖచ్చితంగా మనము నువ్వు నూనెతో దీపారాధన చేస్తాం అలాగే ఈ మాఘమాసంలో ప్రతిరోజు ఉదయము సాయంకాలము ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి అలాగే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం ఈ ఆవు నెయ్యి అలాగే సాయంకాలం సంధ్యా సమయంలో గనక కొబ్బరి నూనెతో గినక దీపారాధన చేస్తే చాలా మంచిది కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అన్నిటిల్లో మనకు విజయం కలుగుతుంది ఉదయం పూట మాత్రం ఖచ్చితంగా ఈ మాఘమాసం మొత్తం ఆవు నెయ్యితో దీపారాధన అనేది చేయండి దొరక్కపోతేనే అప్పుడు మామూలు నూనెతో చేసుకోవచ్చు ఆవు నూనె అంటే బయట దొరికేది కాకుండా నాటు ఆవు పాలు తీసుకొని ఇంట్లో కాచి ఆ తర్వాత మనము నెయ్యి అనేది తయారు చేసుకోవాలి ఈ విధంగా ఈ నెల రోజులు ఎవరైతే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తారో వాళ్ళకి అన్నిటిల్లో విజయం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది అలాగే సాయంకాలం పూట మాత్రము కొబ్బరి నూనెతో దీపారాధన అనేది చేసుకోవాలి అలాగే ఎవరింట్లో అయితే దేవుని ముందు కొబ్బరి నూనెతో దీపాలం వెలిగిస్తారో వారింట్లో శుభకార్యాలు కూడా చాలా త్వరగా అవుతాయి అలాగే కులదేవత ముందు కూడా ఈ మాఘమాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన వెలిగిస్తారో వారింట్లో సిరి సంపదలు కూడా కలుగుతుంది అలాగే పెళ్ళికాని అమ్మాయి పెళ్ళికాని అబ్బాయి ఇద్దరు కూడా ఈ మాఘమాసం మొత్తము కొబ్బరి నూనెతో దీపరాలు అనేది వెలిగిస్తే వాళ్ళకు వివాహం కూడా అవుతుంది ముఖ్యంగా ప్రతి శనివారం రోజు శ్రీనివాసునికి ఎవరింట్లో అయితే కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగిస్తారో అలాగే తులసి దళాలతో మాల కట్టి ప్రార్థిస్తారో వాళ్ళకు ఆర్థిక సమస్యలు అనేది ఉండనే ఉండవు ప్రతి శనివారం రోజు తమ ఆడపిల్లలకు వివాహ కాలంలో ఆర్థిక సమస్యలు తెలెత్తితే ఆ వెంకటేశ్వర స్వామికి కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించి తులసీ దళాలను గట్టి పూజించిన వాళ్ళకు వివాహం అనేది అవుతుంది ఈ మాఘమాసం మొత్తం కొబ్బరి నూనె అలాగే ఆవుని గనక దీపం అనేది వెలిగిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నిట్లో విజయం అనేది కలుగుతుంది అలాగే ఎలాంటి సమస్యలున్నా కూడా తొలగిపోతాయి అలాగే దేవునికి ఆముదం నూనె దీపాలను వెలిగిస్తే ఎన్నటికీ ఆ ఇల్లు అనేది వృద్ధి కాదు చాలా రోజుల నుంచి అనారోగ్యంగా బాధపడే వాళ్ళు మాత్రం తిప్పల నూనెతో ఈ నెలలో మీరు దీపారాధన వెలిగిస్తే ఆ సమస్య అనేది తెలిగిపోతుంది నేతితో వెలిగించిన దీపాలను దేవునికి వెలిగిస్తే ఇంట్లో మంగళ కార్యాలనేది జరుగుతుంది సామాన్యంగా అందరికీ నూనె దీపాలనే వెలిగిస్తారు దేవుడికి నూనెతో వెలిగించే దీపాల వల్ల దైవభక్తులకు వారు కోరుకున్న పనులకు నిదానంగా పూర్తవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘవాంసంలో ఖచ్చితంగా ఆవు నేతి దీపాలు అలాగే కొబ్బరి నూనెతో దీపాలు అనేది వెలిగిస్తే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే ఆ డౌట్ అనేది క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి